హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఏఏ 19 లో ఆ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉంటాయట. ప్రస్తుతం టాలీవుడ్ స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి అల్లు అర్జున్ డబ్బింగ్ కూడా ఈ మధ్యనే మొదలు పెట్టారని కూడా వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో నటీనటుల కోసం కూడా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. కానీ సినిమా షూటింగ్ కు సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో అన్న విషయం ఎక్కడా బయటకు రాలేదు. కానీ ఇప్పుడు సినిమాకు సంబంధించి మాత్రం ఒక అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రం ఇప్పుడు యాక్షన్ టాకీ షూట్ జరుగుతుందని, అది కూడా ఈ యాక్షన్ ఎపిసోడ్స్ గట్టిగానే ఉండబోతున్నాయని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్రివిక్రమ్ కూడా ప్రతిష్టాత్మకంగానే తెరకెక్కిస్తున్నారట. దీనితో ఈ చిత్రంలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా గట్టిగానే ఉండేలా ఉన్నాయని బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా త్రివిక్రమ్ ఎప్పటిలాగానే ఇతర ఇండస్ట్రీలకు చెందిన కీలక నటులనే అగ్రతారాగణంగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక తాజా అంశం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ మరియు మలయాళంలో సహా ఎన్నో ధారావాహికల్లో నటించిన నటుడు జయరామ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈయన తాను ఈ చిత్రంలో పోషిస్తున్న పాత్ర కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో జయరామ్ అల్లు అర్జున్ తండ్రిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రాజెక్ట్ లో తాను ఉన్నానని కాస్త ఎమోషనల్ గా కూడా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో కానీ ఇప్పుడు బన్నీ అభిమానుల్లో మాత్రం ఇది మంచి వైరల్ న్యూస్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.